కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. భారతదేశంలో కూడా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నిపుణులు కీలక సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను వెంటనే వినియోగించాలని, వాటి ఎక్స్పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాలు తయారైనప్పటి నుంచి 6 నెలలు మాత్రమేనని స్పష్టం చేశారు. భారతదేశంలో 2 కంపెనీలు టీకాలను తొలిదశలో ఇస్తున్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ వీటిని అందిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందజేసింది. మరో 60 లక్షల కోట్ల డోసులు కంపెనీ వద్ద ఉన్నట్లు సమాచారం. అందులో ఉన్న టీకాలను 6 నెలల్లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్టంగా 7 ఏళ్ల పాటు ఉండేలా చూడాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలు సక్సెస్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.